తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించిందని రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని మాజీ ఎంపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు గరికపాటి మోహన్రావు పిలుపునిచ్చారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన నిర్వహించిన మహబూబాబాద్ డోర్నకల్ నియోజకవర్గాల కార్యకర్తల సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు దాదాపు 17 మంది రైతులు కేవలం వాళ్ళు పెట్టుబడి పెట్టిన పంటకు పెట్టుబడి పెట్టిన దానికి తిరిగి పండించిన పంటకు ధరలు రాక మరి 17 మంది ఆత్మహత్య చేసుకుంటే ఎవరైనా ఈ నాయకులు ఎవరైనా గాని ఆ రైతు ఇంటికి పోయి మరి నష్టపరిహారాన్ని అందించే బాధ్యతలు వాళ్ళు తీసుకున్నారనే విషయాన్ని ఈ సందర్భం లోపల గుర్తు చేసుకోక తప్పదు వాళ్ళు కేవలం ఇసుక గంజాయి గుడంబ అనే మాఫియాల తోటి ఇడ రాజకీయం చేస్తూ భారతీయ జనతా పార్టీని ఒక విధంగా టార్గెట్ చేసే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు రాజకీయాలు చేస్తూ ఉన్నారు కానీ ప్రజల యొక్క సంక్షేమం ప్రజల యొక్క అభివృద్ధి అనే విషయాన్ని మాత్రం పక్కకు పెట్టినారనే విషయాన్ని మీరు ప్రతినిత్యం మీరు చూస్తూ ఉన్నారు అనేక విషయాలుగా 2014లోనైతేనేమి 18లోనైతేనేమి మీ యొక్క ఓట్లను మీ గ్రామంలో ఉన్న ఓట్లను మీ సామాజిక వర్గాల ఓట్లను ఏ విధంగా ఏ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలై ఎంపీలై మంత్రివర్గం లోపల కూడా స్థానం పొందిన తర్వాత కూడా ఏ ఒక్క పల్లెకైనా కానీ వారు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకునే విధంగా వ్యవహారం చేసినారా అనే ఒక్క విషయాన్ని దయచేసి మీరు ఆలోచన చేయండి దళితులకు కానివ్వండి మరి గిరిజనులకు కానివ్వండి మరి అనేక విధాలుగా గ్రామీణ ప్రాంతం లోపల ఇబ్బంది పడతా ఉన్నా కానీ వారు ఏనాడు కూడా ప్రత్యక్షంగా ఏ కుటుంబాన్ని కూడా ఆదుకున్న దాఖలాలు లేవనే విషయాన్ని ఈ సందర్భంలో ఈరోజు కార్యక్రమం మహబూబాబాద్ డోర్నకల్ నియోజకవర్గాల భారతీయ పార్టీ నాయకులతో సమావేశం సమీక్ష ఏర్పాటు చేస్తున్నాము భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ మా అధ్యక్షుడు సంజయ్ కుమార్ గారు ఇచ్చిన ఆదేశాలు 12 ఎస్టీ నియోజకవర్గాల్లో ఆరుగురితో కూడినటువంటి ఒక కమిటీ నియమించడం జరిగింది మేము ఈ ఆరుగురు కమిటీ మెంబర్స్ ఈరోజు మహబూబాబాద్ ఉన్నాం రేపు కొత్త పాత ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 5 ఎస్టీ నియోజకవర్గాలు 10వ తారీఖు నాడు ఆదిలాబాద్లో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు తర్వాత నల్గొండలో ఉన్నటువంటి దేవరకొండ వరంగల్ పాత వరంగల్ ఉన్నటువంటి రేపు భవిష్యత్తులో ఈ 12 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించిన విధంగా మా ప్రణాళిక ఈ సమావేశం ఈరోజు ప్రారంభం ప్రతి 15 రోజులకి ఇక్కడున్న పరిస్థితులకి ఇక్కడున్న అవసరాలకు అనుగుణంగా మేము ఇక్కడికి రావడం జరుగుతుంది మేము 6 సభ్యులను మిగతా ముఖ్య నాయకులు మా రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీతమ్మ గారు ఉన్నారు ఈ జిల్లా ఇన్ఛార్జి సుధాకర్ గారు కట్టా సుధాకర్ గారు ఉన్నారు అందరం ఒక టీంగా భవిష్యత్తులో మా ఈ నియోజకవర్గాన్ని గెలిపించుకోవాలన్నదే మా ఆశయం ధ్యేయం తప్పకుండా గెలిపించుకుంటాం ఇంతకుముందు 3 పార్టీలు ఎక్కడైతే ఈ మహిళ కార్యక్రమంలో గెలిచినాయో ప్రజలు ఈరోజు కోరుకుంటూ ఉన్నారు 3 రాజకీయ పార్టీలకు అవకాశం ఇచ్చాము 70 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం తర్వాత భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఒకసారి అవకాశం ఇవ్వకూడదు ఈసారి ఈసారి ప్రజలు ఎంట్లో ఏ కోణాన మేము సమాచారం స్వీకరించినా కూడా ఇవాళ ప్రజలు భారతీయ జనతా పార్టీ కావాలని కోరికతోనే ఉన్నారు దానికి అనుగుణంగా మేము మా నాయకులు అందరం కలిసి ఎన్నో నియోజకవర్గాలు పార్టీ నిర్మాణం చేయడం కోసం ప్రయత్నం చేస్తాం